ఇంజరీస్ బాగా అయ్యాయి, ఈ మెడిసిన్స్ త్వరగా తీసుకురండి. హలో, ఎవరు సార్? ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నందుకు సారీ సార్. పర్లేదు, చెప్పండి సార్. కొన్ని మెడిసిన్స్ అర్జెంటుగా కావాలి సార్. షాప్ మీద మీ నంబర్ చూసి కాల్ చేస్తున్నాను సార్. అక్కడే ఉండండి, వస్తున్నాను. లాక్డౌన్ టైంలో బయటికి ఏంటండి, పరిస్థితులు బాగోలేవు, ఇంట్లో పాప కూడా ఉంది. నేను ఈ పనిని వ్యాపారం కింద భావించను, నా బాధ్యత అనుకుంటాను. ఇది నా కోసమే కాదు, కొన్ని లక్షల కోట్ల మంది భవిష్యత్తు కోసం, మనుగుడు కోసం. వెళ్ళొస్తాను. సార్, కొంచెం అక్కడ చేతులు తీయండి. అయ్యో, నా కరోనా ఏం లేదండి సార్. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కరోనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా భయం నాకేమవుతుందని కాదు, ఇక్కడికి వచ్చేవాళ్ళు వ్యాధిని తగ్గించుకోవటానికి మందులు తీసుకెళ్ళాలి, కానీ వ్యాధిని తెచ్చుకోకూడదు సార్. ఇది భయం కాదు సార్, నా బాధ్యత. మీరు గ్రేట్ సార్, థ్యాంక్స్ సార్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబాన్ని కూడా కాదని సంపూర్ణ ఆరోగ్య భారత్ నిర్మాణంలో పాలు పంచుకుంటూ రిటైల్ కెమిస్ట్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్ మరియు తయారీ రంగం ఇలా అన్ని స్థాయిలలో తెగించి శ్రమిస్తున్న భారత్లోని 10 లక్షల మంది కెమిస్టులకు ఇదే మా సాల్యూట్. యు ఆర్ ద రియల్ హీరోస్. జై కెమిస్ట్, జై హో కెమిస్ట్. మీ త్యాగాలకు శతకోటి వందనాలు.